కాకుండా తొందరపాటు ఏమైతుంది అంటే శోధనలోని గురి చేస్తుంది. సౌలు కూడా చూసుకున్నామంటే సౌలు తన యొక్క జీవితంలో ప్రతి ఒక్క జీవితంలో ఏదైతే తొందరపాటుతో నిర్ణయాలు ఏదైతే తీసుకున్నాడో, కోపంతో నిర్ణయాలు ఏదైతే తీసుకున్నాడో, యేషుతో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నాడో ప్రతిసారి తన జీవితం పతనం అవుతుంది వచ్చింది. సమయాలు రానప్పుడు తను ఆ యొక్క ప్రీస్ట్ ప్లేస్ తీసుకుని, యాజకత్వం ప్లేస్ తీసుకుని వెంటనే ఆ యొక్క ఆఫరింగ్ అనేది అర్పించాడు. దాని వల్ల తన జీవితం పతనం అవుతుంది. చాలా సార్లు మనం కూడా ఈ యొక్క సౌలు రాజు వలె తొందరపాటుతో, కోపంతో, ఈర్ష్యతో ఏదో చెయ్యాలి, ఎవరో నన్ను ఉద్ధరిస్తున్నారు, ఎవరి మీదో కోపంతో, ఎవరినో సాధించాలని ఏదైతే పనులు చేస్తామో మన జీవితానికి పతనము దారి మొదటి మెట్టు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే మన జీవితం పతనం అవుతుందంటే మనకు తెలియదండి. సౌలు కూడా అదే అంటున్నాడు, ఏమైతే నేను ఇది చేశాను అది చేశాను నేను రాజును అనుకున్నాడు, కానీ కోపంతో ఈర్ష్యతో ఇతరుల మీద ఏదో సాధిద్దామని చేసే పనుల వల్ల మన జీవితం పతనం అవుద్ది, మన విలువలు కోల్పోతాము, మన యొక్క గౌరవం కోల్పోతాము. సౌలు రాజు వలె మన జీవితం కూడా పతనానికి గురై ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కానీ దావీదు ఉన్న దాంట్లో ఏదైనా తన యొక్క జీవితంలో ఏదైతే కలిగి ఉన్నాడో, క్యారేజ్ తీసుకెళ్ళనున్నాడు, తన్ని తాను తగ్గించుకుని తీసుకున్నాడు. నేను తీసుకెళ్లేదు ఏంది, నా అన్నలకి నేను క్యారేజ్ తీసుకెళ్లేదని అన్నాడా? లేదా ఏమన్నాడో తెలుసా? తండ్రికి విధేయత, ఏదైనా కూడా నీ పరిధిలోనికి ఎవరు వచ్చినా కూడా, ఏది వచ్చినా కూడా నీకు శోధనలోనికి గురి కాకుండా ఉండాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నా శోధనలోనికి నేను వెళ్ళకుండా నన్ను కాపాడు, ఆ శోధనలోనికి వెళ్ళకుండా నేను వెళ్ళాలంటే నీకు నమ్మకత్వంగా దేవునికి అలాగే. అందుకని అంటాడు దేవునిదే ఎంతో మనుష్యులదే ఎంతో. దేవునిదే అంటే నేను పరిశుద్ధుని పరిపూర్ణుడని పెట్టుకుంటే మనం ఎప్పటికీ వెళ్ళలేము, కానీ దేవుని సన్నిధిలో అలాగే మనం ఎప్పుడైతే దేవునికి విధేయత ఉంటామో అట్లానే మన మనుషుల మధ్య కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ఒక్క చెడ్డ పేరు తెచ్చుకున్నా కూడా మన యొక్క జీవితం దానికి. అందుకని అంటాడు సౌలు వలె ఉంటావా, దావీదు వలె ఉంటావా? దావీదు తన కలిగి చిన్న దగ్గర నుంచి అది చిన్న పని కదా, నేను ఎందుకు చెయ్యాలి, నా పేరు పని అని అనుకున్నాడా? లేదు, క్యారేజ్ తీసుకెళ్ళాడు, తన్ని తను తగ్గించుకున్నాడు, దేవుడు తన్ని హెచ్చించాడు. అందుకని అంటాడు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో దేవుడు నేను హెచ్చిస్తాడు. షలో క్రైస్తలో శోధనలో ఎందుకు కాకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి దక్షిణ నీవు